నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్ క్రిస్టన్ యూట్యూబ్ ఛానల్ వీడియో టాపిక్లోకి వెళ్లే ముందు ఒక మంచి శుభవార్త విన్నాము మన ఎక్స్ క్రిస్టన్ యూట్యూబ్ ఛానల్లో మీరు చాలామంది ఎక్స్ క్రిషన్ కాల్ రికార్డ్స్ అని మీరు వింటూనే ఉన్నారు అలాగే మీకు తెలియని ఒక కుటుంబం గురించి చెప్పాలనుకుంటున్నారు ఒక వివాహిత కుటుంబాన్ని ఒక పాస్టర్ టార్గెట్ చేశారు అంటే ఆమెకి ఇద్దరు పిల్లలు సో మీకు నమ్మితే పరలోకం వస్తుంది యేసు నిజమైన దేవుడు అని చెప్పేసి కొన్ని మాయమాటలు చెప్పి ఆ కుటుంబాన్ని చర్చికి తీసుకెళ్లారు ఆ తర్వాత నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు పాపం ఆ కుటుంబం చర్చికి వెళ్ళి యేస్ కిర్సు దేవుడు అని చెప్పి పూర్తిగా నమ్మి ఆ మాయలో పూర్తిగా ము మునిగిపోయి ఉంది వాళ్ళ ఇంట్లో ఎక్కడ చూసినా ఇలా ఏసుకీర్సు ఫోటోలు పెట్టుకోవడము ఆ బైబిల్ ఉన్నటువంటి వచనాలు గోడల మీద రాసుకోవడము సిలో ఫోటోలు ఇవన్నీ ఉండేవి తర్వాత దగ్గరలో ఉన్న మన స్నేహితుడు ఓ క్రైస్తవుడ మేలకు అనే ఒక పాంప్లెంట్ ఇవ్వడం ద్వారా ఆ ఇంట్లో ఉన్న పిల్లలు చదివి బైబిల్లో ఇటువంటి వచనాలు ఉన్నాయా అని ఆలోచించి ఆ కుటుంబము ఎంత త్వరగా రియలైజ్ అయ్యిందంటే అతి తక్కువ టైంలోనే ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు బైబిల్ వచనాలు సిల్వ ఇవన్నీ తీసి బయట పడేయడమే కాకుండా గుడికి వెళ్ళి బొట్టు కూడా పెట్టుకొని ఆ కుటుంబం మొత్తం అందులోంచి బయటకు వచ్చింది అందుకు మన ఓ క్రైస్తవ మేలుకో అని చెప్పేసి పాంప్లెంటో వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడింది అలాగే మన ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేసి మన వీడియోలు మొత్తం చూసి ఆ కుటుంబం మొత్తం రియలైజ్ అయింది కొన్ని కారణాల వల్ల రికార్డు అనేది మనము పబ్లిష్ చేయలేకపోతున్నాము కొంచెం సెక్యూరిటీ కోసము సో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి పంపులంట్ ఇచ్చినటువంటి మన స్నేహితుడికి నేను ఎంతో రుణపడి ఉంటున్నాను అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కానీ నేను మనవి ఇచ్చేది ఏంటంటే ఓ క్రైస్తవ మేలుకో అని చెప్పేసి మన పంపులంటని ఖచ్చితంగా తీసుకోండి మీ స్నేహితులు కానీ లేదా మీ బంధువులు కానీ ఎవరైనా కానీ ఒకవేళ హిందువులు ఉన్నా క్రైస్తవులు ఉన్నా వాళ్ళు రేపన్నాడు ఎప్పుడన్నా ఈ మత మార్పిడి మాఫియాలో చిక్కకుండా వాళ్ళకు ప్రశ్నించే విధంగా బైబుల్ అంటే ఏందో తెలిసే విధంగా ఈ పాంప్లెంట్ అనేది మీకు ఉపయోగపడుతుంది సో ఇది సో ఈ ఈ యొక్క పాంప్లెంట్ కోసము మీరు సంప్రదించండి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి చేరాయి ఈ పాంప్లెంట్ తీసుకున్న వాళ్ళలో చాలా మందికి మంచి రిజల్ట్ వచ్చింది కానీ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం టాపిక్లో మనందరికీ తెలిసినటువంటి విషయమే ప్రపంచంలో ఏ గొప్ప సైంటిస్ట్ కూడా ఏది కనిపెట్టినా కూడా ఇది మా బైబుల్ చూసి కనిపెట్టాడు ఈ వచనం చూసి ఈ సైంటిస్ట్ ఈ విధంగా ఆవిష్కరణ చేశారని చెప్పేసి ఈ పాస్టర్లు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకోవడం మనం ఎప్పుడు చూస్తూనే ఉన్నాము రీసెంట్గా పాల్ ఇమ్మాలి అని చెప్పి ఒక పాస్టరు మా మా బైబుల్లో ఉన్నటువంటి వచనం చూసి జేఎల్ బెల్ట్ టీవీని కని పెట్టాడు చెప్పేసి ఒక వీడియో పెట్టాడు నేను దాన్ని కౌంటర్ ఇచ్చాను ఆ వీడియో మీరందరూ చాలామంది చూశారు ఇప్పుడు అదే తరహాలో ఇంకో పాస్టరు ఇంకో విధంగా జనాలను నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేశాడు ఈసారి అంటే విచిత్రం చెప్తాను చూడండి ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రపంచంలో చంద్రమండలంలో అడుగుపెట్టినటువంటి నీలాంస్టన్ గురించి ఆ పాస్ట్రత తెలిసినట్టు చెప్పిండు అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే నీలాంస్టన్ చంద్రమండలంలో అడుగుపెట్టిన వెంటనే అక్కడ ఒక బైబిలు అలాగే ఆ యేసుక్రీస్తు రక్తము శరీరానికి చిహ్నమైనటువంటి రొట్టెముక్క ద్రాక్షరసం అక్కడ చంద్రమండలంలో పెట్టి ఆ తర్వాత అక్కడ మోకల మీద నించుని ప్రార్థన చేశాడంట వాడు దీనికి సంబంధించి వాడు ఒక వీడియో చేశాడు సో ఇవి నేను చెప్పడం కాకుండా అసలు వాడు దీనికి సంబంధించి వాడు చేసిన వీడియో ఒకటి చూద్దాం వారిలో మొదటి వాడు నీల్ ఆర్మ్స్టాంగ్ ఇతడు చంద్రుడిపై మోకరించి ప్రభు రక్తాన్ని శరీరాన్ని సాదృశ్యంగా చూపే రొట్టె రసాన్ని ఇక్కడ పెట్టొచ్చాడు నీల్ కాలి కాలిముద్రులు ఈ రోజుకి కూడా చంద్రుడిపై కనిపిస్తాయి ఓకే చూసారు కదా నీల ఆర్మ్స్టాను అక్కడికి వెళ్ళి బైబిల్ పెట్టాడా బ్రెడ్ ముక్క పెట్టాడా ద్రాక్ష రసం పెట్టాడా నువ్వు వెళ్ళి చూసావా అని సరే ఇది నిజమా అబద్ధమా అని నేనే వీడికి ఫోన్ చేసినా వరే సన్నాసి దీనికి సంబంధించి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చెప్పరా అని చెప్పేసి ఈ సన్నాసి గారికి నేను ఫోన్ చేస్తే వాడు నాతో ఏం మాట్లాడాడో ఒకసారి ఆ కాల్ రికార్డ్ విందాం హలో నమస్కారం సార్ నమస్కారం అండి మీరు బాబురావేనా సార్ బాబురావు యా మీరెవరు సార్ అది మేము మీ వీడియోస్ చూస్తుంటాం సార్ మీ పేరు చెప్పండి నా పేరు రాజేష్ సార్ రాజేష్ రాజేష్ గారు ఎక్కడి నుంచి సార్ హైదరాబాద్ సార్ చెప్పండి రాజేష్ గారు ఓకే సార్ అది మేము మీ వీడియో ఒకటి చూసాము యూట్యూబ్ లో అంటే ఇప్పుడు చంద్ర చంద్ర మండలంలోకి మొట్టమొదటిగా వెళ్ళింది నీలాం స్టాండ్ నీలాం స్టాండ్ చంద్ర మండలంలో దిగంగానే కి ప్రార్థన చేశారా సార్ చేశాడండి ఓకే కానీ ఆయన అట్లా ప్రార్థన చేసినట్టు మనకు ఏమి ఎవిడెన్స్ దొరకలేదు కదా సార్ మేము చాలా చోట్ల వెతికాము అది యుఎస్ఏ వాళ్లే నాసా వాళ్లే దాన్ని రిలీజ్ చేశారండి వీడియోస్ ఉన్నాయి అవునా అంటే దాన్ని సీక్రెట్ గా పెట్టడానికి ప్రయత్నం చేయటంతో అది వైరల్ అవ్వలేదు అనమాట అంటే అది మీ దగ్గరికి ఎట్లా వచ్చింది సార్ అదే మన అమెరికా నాసా వాళ్లే దాన్ని రిలీజ్ చేశారండి అంటే రిలీజ్ చేసినట్టు డైరెక్ట్ గా అమెరికా నాసా వాళ్ళ దగ్గర నుంచి నా దగ్గర ఎవిడెన్స్ లేదు అంటే రిలీజ్ చేసినట్టు ఎవిడెన్స్ ఏం లేదు కానీ కానీ ఆయన అయితే ప్రార్థన చేశారు అంతే కానీ ఎవిడెన్స్ అనేది ఆ ఎవిడెన్స్ మేము ఎలా తీసుకున్నాం అంటేనండి ఇప్పుడు నాసా వాళ్ళు డైరెక్ట్ గా చెప్పారని తెలుసు నాకు అది దొరకలేదు నాకు అమెరికన్ న్యూస్ పేపర్లు ఉన్నాయి అమెరికన్ న్యూస్ పేపర్ల వాళ్ళు ప్రకటించారు అనమాట అమెరికా న్యూస్ పేపర్ వాళ్ళు దీన్ని ప్రకటించారు అక్కడ చందామండలం తర్వాత రక్తం తోటి ఏదో ప్రార్థన చేశారు సో ఇది ఆ అమెరికా ఉందా సార్ అంటే అది చూపించి కూడా మనం చాలా చెప్పవచ్చు అది అది నేను అది నేను చూపించలేకపోయాను వీడియోలో ఫోటో ఒకటి కాదండి చాలా పేపర్లు వేసారు కాదు అంటే నేను అది విన్న తర్వాత నేను మొత్తం రీసెర్చ్ చేశాను ఎక్కడ కూడా అసలు ఎటువంటి దొరకదు అండి ఎక్కడ దొరకదు మరి ఇట్లాంటివన్నీ దొరకకుండా చేస్తున్నారండి చాలా మంది ఓకే అంటే మన దగ్గరికి అవి ఇప్పుడు మీ దగ్గరికి వెళ్ళాల్సిన సార్ ఇలాంటివన్నీ కూడాను ఇప్పుడు నా ఆన్సర్ వినే ముందు నేను చెప్పేది కూడా వినాలి మీరు ఓకే సార్ ఖచ్చితంగా వింటాను చెప్పండి సార్ చాలా సీక్రెట్స్ దాచి పెట్టారండి ఓకే గాంధీ మహాత్ముడు తన పుస్తకంలో ఏమి రాసుకున్నాడో ఎవరికి బయటికి చెప్పరు పెట్టేశారు మన స్వామి వివేకానంద యేసు ప్రభు గురించి వాల్యూమ్ టూ ప్రభుత్వ రత్నాకారో ఎవరు రాశాడో చెప్పరా దాచిపెట్టేశారు అట్లా ఇది కూడాను అమెరికాను వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్డ్ అనమాట నాసా వాళ్ళు అనౌన్స్ చేశారు కానీ ఆ ప్రూఫ్ నా దగ్గర లేదండి కానీ అమెరికాలో న్యూస్ పేపర్ల వాళ్ళు ఒకటి కాదు చాలా మంది రాశారు ఈ విషయాన్ని ఓకే నీల అనుష్ మోకరించి ప్రార్థన చేశాడు ప్రభు యొక్క రసాన్ని అక్కడ పెట్టొచ్చాడు ఆయన ఫుట్ ప్రింట్స్ అక్కడ ఉన్నాయి ఈ పాయింట్స్ రాశారండి ఇక అంటే ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి మనకు ఎవిడెన్స్ ఉన్నాయి సార్ ఆయన ఈ ద్రాక్ష రసం సేపించింది ఏసుకేసు మోగాలి మీదని తెలబడి ప్రార్థన చేసింది అని ఎవిడెన్స్ మనకేం ఏం లేవు కదా అదే ఆ ఎవిడెన్స్ అంటే న్యూస్ పేపర్ ఎవిడెన్స్ ఎవిడెన్సేనండి మేము తీసుకునేది ఓకే తీసుకుంది కూడా అది మరి మీరు వీడియోలు ఎందుకు చూపించలేదు సార్ అది నాకు దొరకలేదండి నేను చాలా బ్రౌజ్ చేశాను చాలా ట్రై చేశాను ఓకే అది మీరు కూడా ఒకసారి చూశారు ఒకసారి చూశారు తర్వాత అది మీరు వీడియో రూపంలో చెప్పారు కాకపోతే మీరు వీడియో రూపంలో చెప్పడానికి మీరు ఇంత ముందు చూసింది కనపడలేదు నాకు దొరకలేదండి నేను ప్రయత్నం చేశాను కానీ అది చెప్పిద్దామని కూడా చూశాను అమెరికాలో నాకు చాలా చాలా మంది ఉన్నారు అక్కడ తెలిసిన వాళ్ళు ఓకే నా కొడుకు కూతురు కూడా అమెరికాలో ఉంటారు ఓకే అక్కడ నుంచి తెప్పిద్దాం అని చూశాను నేను ఫాస్ట్ గా వీడియో చేయాల్సి వచ్చింది ఆ ఫోటో ఆ పేపర్ కట్ పెట్టకుండానే వీడియో చేశాను అనమాట చాలా మంది ఉన్నారండి ఇప్పుడు నేనే నేను ఇప్పుడు ఒక న్యూస్ పేపరే కాదండి చాలా మంది ఎవిడెన్స్ చూపించారు కదా ఇట్లా ప్రే చెప్పారు నేను చెప్పడం కాదండి ఇది నేను ఇది ఫస్ట్ టైం చెప్పడం కాదు చాలా మంది చెప్పారు ఈ విషయాన్ని కూడా అమెరికన్ శాస్త్రవేత్తలు చెప్పారు ఆ వీడియోలు కూడా ఉన్నాయి వాళ్ళు ప్రీచింగ్ వాళ్ళు శాస్త్రవేత్తలు చాలా మంది నాస్తికులు కదా సార్ వాళ్ళు దేవుడు లేరని చెప్పి పుస్తకం రాశారు కదా ఇప్పుడు మీరు స్టీఫెన్ హ్యాకింగ్ స్టాంటిస్ ఉన్నారు కదా సార్ స్టీఫెన్ హ్యాకింగ్ అని ఒక సైంటిస్ట్ దేవుడు లేదు అని చెప్పేసి ఒక పుస్తకం రాశారు అతను మొత్తం ఆ పుస్తకాన్ని నమ్మి చాలా మంది దాన్ని అగ్రి అయ్యారు చాలా మంది ఆయన నాకు తెలియదు కానండి ఇప్పుడు ఒకళ్ళ సంగతి కదా మనం తీసుకోవాల్సింది ఎక్కువ మంది దేవుడు ఉన్నాడనే శాస్త్రవేత్తలు చాలా మంది ఒప్పుకున్నారు ఎవరు ఒప్పున శాస్త్రవేత్తలు కూడా చాలా మంది ఉన్నారు కదండి మనం వాళ్ళని కూడా శాస్త్రవేత్త అందున నాస్తికులు సర్ మీరు ఏ శాస్త్రవేత్తని అడిగినా కూడా నేను ఏ దేవుణ్ని నమ్మను నేను ఏ దేవుని గుడికి వెళ్ళను చర్చికి వెళ్ళను మసీదుకి వెళ్ళను అసలు దేవుణ్ని నమ్మే వాళ్ళందరూ నా దృష్టిలో నేను వాళ్ళని ఇన్నోసెంట్ పీపుల్ గా చూస్తానని చెప్పేసి మన ఐన్‌స్టీన్ ఒక దాంట్లో చెప్పారు మన స్టీఫెన్ హ్యాకింగ్ అయితే ఏకంగా బుక్ ఏ రాశారు ఆ బుక్ నమ్మిన వాళ్ళు కొన్ని కోట్ల మంది నాస్తికులుగా మారారు చాలా మంది శాస్త్రవేత్తలందరూ ఇదే చెప్తున్నారు కదా సార్ అది తెలీదండి నాకు నా దగ్గర ఇప్పుడు మీరు ఆ మాటలు చెప్పారు స్టీవెన్ హాకిన్సన్స్ ఐన్ స్టీన్ ఇద్దరు తీసుకున్నారు నా దగ్గర ఒక ముప్పై నలభై మంది శాస్త్రవేత్తలు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్న వాళ్ళు లిస్ట్ ఉన్నారు దగ్గర నలభై మంది ముప్పై మంది శాస్త్రవేత్తలు ఉన్నారని చెప్పి ఒప్పుకున్నారా శాస్త్రవేత్తలు మీకు లిస్ట్ అంతా పంపించమంటే పంపిస్తాను విన్నారు కదా వీడేమంటున్నాడు అంటే ఈ ప్రపంచము సైంటిస్టులు చాలా విషయాలు దాచిపెట్టారంట చాలా మంది సైంటిస్టులు బైబుల్ ఉన్నటువంటి వచనాలు ఉపయోగించి అవి ఇవి కనిపెట్టాడు అని చెప్పేసి మీరందరూ విన్నారు తర్వాత వీడు ఏమన్నాడు అంటే దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర పేపర్లో ఉన్నాయి మీకు తర్వాత వాట్సాప్లో పంపిస్తాను అన్నాడు సరే నేను వెయిట్ చేశాను ఒక టూ డేస్ తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి కాల్ చేశాను ఎవరే దానికి సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఉంటే చెప్పరా అని మళ్ళీ ఇంకోసారి కాల్ చేశాను సెకండ్ టైం కాల్ చేసినప్పుడు అప్పుడు వీడు ఎలా మాట్లాడాడో ఇంకో కాల్ రికార్డ్ విందాం అదే సార్ మీరు అదేంటి చంద్రమండలం మీద అతను బైబిల్ పెట్టాడు పెట్టారు నీలాంస్టన్ బ్రెడ్ ఏజ్ రక్తం అన్నారు కదా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ మీరు పంపిస్తా చూపిస్తా అన్నారు కదా సార్ నేను చూపిస్తాను అనలేదండి నాకు దొరకలేదు అని చెప్పాను అవునా అంటే మీరు మళ్ళీ వెతికి చూపి అంటే మళ్ళీ వెతుకుతాను అన్నారు కదా వెతుకుతాం అడుగుతాను అడిగి అడుగుతాను ఓకే మీరు అడిగిన ఉన్నా వెంటనే అడిగేస్తాం మాకు మాకు టైం ఉండొద్దా అవునా మాకు టైం మేము ఫ్రీగా ఉండాలి కదండి మీరు అడిగిన వెంటనే చూపించేసేయండి తెప్పించేసేయండి అంటే ఇప్పుడు మేము కూడా బిజీగా ఉంటాం కదా ఓకే సరే సార్ మామూలుగా ఎన్ని రోజులు పడుతుంది సార్ అది ప్రూఫ్ చూడడానికి చెప్పలేమండి చెప్పలేమా మరి మరి అది దాని మీద వీడియో చేసేటప్పుడు కూడా ఇవన్నీ ఆలోచించుకుని కదా సార్ ఇప్పుడు నిజమా నిజమాబద్ధం మనకు ఎటువంటి ఎవిడెన్స్ ఎక్కడ లేవు అదంతా నాకు ఫేక్ ఏమనిపిస్తుంది మీరు అది చేసింది అట్లాగే సైంటిస్టులు దేవుడు ఉన్నది కూడా కనిపెట్టారన్నారు మీరు ఆ వీడియోలో కనిపెట్టారా సైంటిస్టులు సైంటిస్టులు దేవుడు ఉన్నారు దేవుడు వెళ్లే మార్గం ఏదో మీరు కనిపెట్టారా మొత్తం విశ్వంలో చివరి అంచుల వరకు వెళ్లారు అని అన్నారు కదా ఆ చెప్పాను కదండి టెలిస్కోప్ ద్వారా వాళ్ళు ఫోటోలు కూడా పెట్టారు కదా ఆ ఫోటోలు పెట్టారు ఈనాడు పేపర్ పెట్టాము తర్వాత అది కూడా కట్ చేసి పెట్టాము దాంట్లో లాస్ట్ లో ఓకే అంటే శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఎవరు సార్ ఏ దేవుడు ఒకటే బ్రదర్ ఇప్పుడు మా మేము ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసి వచ్చినవి కాదు ఇవన్నీ ఓకే అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చూపించిన ప్రూఫుల్ని బట్టి మేము చెప్తాం అంతేగాని మేము ఏదో చంద్రమానంలోకి వెళ్ళి చూసి వచ్చామన్నట్టుగా మనము మీరు వెళ్ళారు మనం వెళ్ళామని నేను అనట్లేదు మనం వెళ్ళి చూసి వాళ్ళు ప్రూఫ్లు చూపించారు ఇదిగో నుండి వాళ్ళు చెప్పారండి ఇదిగో ఇట్లా ప్రూఫ్లు ఉన్నాయి దానికి బైబిల్ బైబుల్ అవి కొన్ని ఫేక్ గా సార్ అవి అవి కొన్ని ఫేక్ గా అవి ఒరిజినల్ కాదు కదా ఇప్పుడు యూట్యూబ్ అవన్నీ కొన్ని ఫేక్ గా ఉంటాయి కదా దేవుడు చూశారు కనిపెట్టారు అనేది మనకి ఎక్కడ ఎటువంటి ప్రూఫ్ లేదు కదా వాటికి సంబంధించింది అంత క్లారిటీ కూడా ఎవరు చెప్పలేదు కదా ఇప్పుడు వాళ్ళు నాసా వాళ్ళు చూపించిన ఫోటోనే మేము కూడా పెట్టామండి ఆ వాళ్ళు చెప్పారు టెలిస్కోప్ లో మేము చూస్తున్నప్పుడు ఈ రకంగా కనపడింది ఉత్తర దిక్కున అని కూడా చెప్పారు వాళ్ళు అంటే బైబుల్లో ఉన్నట్టే బైబుల్లో ఉన్న వేసారు దాని పేపర్ లో కూడా వేశారు కటింగ్ కూడా పెట్టాను నేను ఓకే ఇట్లా అడుగుతారని పేపర్ కటింగ్ పెట్టాను మీరు శాస్త్రవేత్తలు అన్నారు చాలా మంది శాస్త్రవేత్తలు ఏసుక్రీస్తు నమ్ముకున్నారు ఆయన విశ్వసించారు ఇప్పుడు మీరేం అడుగుతున్నారు ఆయన దేవుడే కాదు కదా ఆయన దేవుడే కాదు కదా ఏసుక్రి నమ్ముకోవడం ఏంటి ఆయన దేవుడే కాదు కదా బైబుల్లో దేవుడు అని ఎక్కడ ఇది ఫోన్ పెట్టిన ఉన్నారు మోసుకొని హలో విన్నారు కదా ఆ తర్వాత నుంచి నేను ఫోన్ చేస్తుంటే నా నెంబర్ కట్ చేశాడు అంటే దీనికి ఏంటి అసలు వీళ్ళకి ఇలాగా యూట్యూబ్లోకి వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడానికి కారణం ఏంటి పోనీ వారు చెప్పింది నిజమే అనుకుంటే మరి దానికి సంబంధించిన ఎవిడెన్స్ మనకెందుకు చూపించట్లేదు నేను సరే వీటికి సంబంధించిన ఎవిడెన్స్ లేకపోతే ఈ చంద్రమండలంలో నీలాంశను అడుగుపెట్టినప్పుడు అక్కడ బైబిల్ పెట్టాడా లేకపోతే గేస్క్రేస్ శరీరము రక్తానికి చేరి బ్రెడ్ ముక్క ద్రాక్షసం పెట్టాడా అసలు ఇవి నిజమా కాదని చెప్పేసి నేను ఇంకోసారి పరిశీలన చేసుకుందామని చెప్పేసి నేను గూగుల్లో ఇంటర్నెట్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేశాను ఎక్కడ చెక్ చేసినా కూడా అటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు అంటే ఈ పాస్టర్లందరూ ఈ విషయాలన్నీ వీళ్ళకి ఎట్లా తెలుసు మొన్న ఏమో ఈ బైబులు ఈ వచనం చూసి జయల్ బైడు టీవీని కనిపెట్టాడు అని చెప్పేసి వాడు అంటున్నాడు ఇప్పుడు వీడేమో నిలాంస్టను చంద్రమండలంలో అడుగుపెట్టినప్పుడు ఆడ ఏస్కెట్స్ రక్తం అంట బ్రెడ్ అంట అసలు బైబుల్ అక్కడ వదిలిపెట్టాడంట అని చెప్పేసి వీళ్ళ చెప్తున్నారు కదా అసలు ఈ విషయాలన్నీ వీళ్ళకి ఎట్లా తెలుసు అంటే వీళ్ళకి ఎలా అంటే వీళ్ళంతట క్రియేట్ చేసుకుంటారు అంటే ఎట్లా క్రియేట్ చేసుకుంటారు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాల్ ఇమ్మానే ఉన్నాడు ఓకే ప్రపంచంలో టీవీ కనిపెట్టిన సైంటిస్ట్ ఎవరు జయల్ బైల్డ్ ఓకే ఈయన టీవీ ఎడ కనిపెట్టాడు ఈయన ఎవరు క్రైస్తవుడు ఒక క్రైస్తవుడు కాబట్టి ఇది మన వైపు తిప్పుకుందాము మనము మతమార్పిడి బిజినెస్ ఇంకా బాగా చేసుకుందాము అని చెప్పేసి అంటే చర్చిలో ఎవరు ప్రశ్నించర్లే ఎవరు ప్రశ్నిస్తారు అందరూ నోరు మూసుకొని గొర్రెలాగా గుర్రలాగా వింటర్లే అని చెప్పేసి వీళ్ళకు ఉన్నటువంటి ధైర్యం ఇప్పుడు అదేవిధంగా ఈ కొండవీటి బాబర్ అనే ఈ పాస్టర్ కూడా వారు చేసిన పని ఏంటంటే ఈ నీలాంస్టన్ను అక్కడికి మొట్టమొదటిసారిగా మన క్రైస్తవుడు కాబట్టి అక్కడ అడుగు పెట్టాడు కాబట్టి అక్కడ బైబిల్ పెట్టాడు ముక్క పెట్టాడు రక్తం పెట్టాడు అని చెప్పేసి ఈ కొండగొర్రె జనాలందరూ వింటారు విన్న తర్వాత మనల్ని ఎవడు ప్రశ్నించరులే అసలు మనల్ని ఎవరు అడగర్లే అందరూ అది నిజమని నమ్ముతారులే మనల్ని ఎవరు అడగదు కదా అని చెప్పేసి వాడు ఇష్టం వచ్చినట్టు ఇలాంటి వీడులు పెడుతున్నారు చూడండి నా ప్రియ క్రైస్తవ సోదరు సోదరి మందులరా నేను మళ్ళీ వీడికి ఫోన్ చేసి ఇంకోసారి వాట్సాప్ అడిగిన దానికి సంబంధించిన ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా అంటే వాడు నాతో ఏమైనా మెసేజ్ చేసాడో ఒకసారి ఇక్కడ చూడండి సెండ్ మీ ఎవరి అడ్రస్ అంట అంటే నా అడ్రస్ ఏందో వాడు అడుగుతున్నాడు వీడే కాదు ఇంతకుముందు కూడా ఒక పాస్టరు మన పుణీత్ రాజ్ కుమారు బైబిల్ ప్రకారంగా పరలోకానికి వెళ్తారా వెళ్తారా అని చెప్పేసి నేను స్టీఫెన్ బాబు అని చెప్పి ఒక పాస్టర్ని అడిగిన మీరు ఆ వీడియో చాలామంది చూసే ఉంటారు దానికి సంబంధించి నేను రెండు మూడు వీడియోలు చేశాను ఆ వీడియో చేసినప్పుడు కూడా వాడేమన్నాడంటే వాళ్ళ చర్చిలో ఉన్న కొంతమంది అమ్మాయిల చేత ఫోన్ చేయించి సార్ మీరు హైదరాబాద్లో ఎక్కడ ఉంటారు సార్ మీ ఏ ఏరియాలో ఉంటారు అని చెప్పేసి వాళ్ళ చేత నన్ను అడిగిస్తున్నట్టు అంటే వీళ్ళ ప్లాన్ ఏంటి ఇప్పుడు కొండవీటి బాబురావు కానీ ఆ స్టీఫెన్ బాబు కానీ అంటే వీళ్ళ ప్లాన్ ఏంటి నేను ఎక్కడున్నాను నా అడ్రస్ ఏందో తెలుసుకొని నన్ను ఏదో పట్టుకొని ఏదైనా చేయాలన్న అంటే ఎందుకు వీళ్ళ చర్చిలో జరుగుతున్నటువంటి నాలుగు గోడల మధ్య గుట్టు రట్టు చేస్తున్నందుకు అది సో ఇన్ కేస్ వాళ్ళు కానీ నన్ను పట్టుకొని ఇంకోటి ఏదైనా చెయ్యాలనుకుంటే అలాంటిది ఏమన్నా జరిగితే ఆ తర్వాత ఈ ఈ తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో అది ఊహించలేనిది అసలు మీ చర్చిలు కానీ మీరు కానీ ఎక్కడున్నా మీరు అసలు ఇది భారతదేశం వదిలిపోయినా కూడా మిమ్మల్ని పట్టుకొని ఎలా చేయాలో అలా చేస్తారు సో ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాడు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పాస్టర్గా చెప్తున్నాను పాస్టర్ అన్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తుంది మీరు ఎక్కడైనా ఉండొచ్చు ఏ పాస్టర్ అయినా కావచ్చు ఎవడైనా కావచ్చు ఎవడన్నా కానీ బైబుల్ ప్రకారంగా సైంటిస్టులు పలానా అది పెట్టారు పలానా ఇది కని అని చెప్పేసి ఇటువంటి ఏమన్నా వీడియోలు నాకు కంటపడ్డాయా చెప్తున్నాను అటువంటి వీడియోలు నాకు కంటపడ్డాయా వాటికి సంబంధించిన ఎవిడెన్స్ కానీ నాకు చూపించలేదా నాకు చూపించలేదా వాడు ఎవడైనా కానీ ఏ పాస్టర్ అయినా కానీ వాడిని వీడియో తీసి తొక్కదీసి వేలాడి తీయడం అనేది నాకున్న పని నాకున్న పని ఏం లేదు పొద్దున్న లేడము నైన్ థర్టీకి ఆఫీస్ ఉంది అంతకుముందు ఏ పాస్టర్ ఎక్కడ ఏం మాట్లాడుతుండు అసలు ఎక్కడైనా ఈ పాస్టర్ దొరుకుతలేదని చెప్పి చూడడము ఆ దొరికిన పాస్టర్ని తీసుకొచ్చి ఇక్కడ ఉతికి ఆరేయడం అనేది నాకున్న పని సో అంటే రాబోయే రోజులు ఎటు ఉండాలంటే పాస్టర్లకి ఆ పాస్టర్ అన్నవాడు ఎవడన్నా బైబిల్కు సైన్స్కు ఆపాదించి చెప్పాలంటే అమ్మ ఈ వీడియో ప్రవీణ్కి దొరికిద్దా ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ ఓపెన్ చేయాలా నా మీద కౌంటర్ పడింది చూశాడు ప్రవీణ్ ఏచాడు దెబ్బ అని ఇలాంటి ఒక భయం అనేది వస్తుంది ఇలాంటి భయం అనేది ఈ పాస్టర్లకు తెప్పిస్తాను మీరు కానీ ఈ యొక్క బైబుల్ గురించి మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్తుంటే పచ్చి అబద్ధాలు చెప్పి జనాలు మోసం చేస్తుంటే ఇక్కడ ఎవరు చూస్తూ మాత్రం ఊరుకోరు ఇటువంటి పరిణామాలు ఇంకా భవిష్యత్తులో కూడా చాలా వరకు రాబోతున్నాయి ఈ కొండమిటి బాబురావు పాస్టర్ గారికి ఒకటి చెప్తున్నాను అసలు వీడికి వీడి గురించి ఒక మాట చెప్పాలంటే వీడి వీడిని వీడియోలు చాలా వరకు చూశాను అదేదో ఏసుకరిస్తూ ఉన్నటువంటి పరలోకాన్ని కనిపెట్టాడని చెప్పేసి ఒక వీడియో వీడి చాలా వీడియోలు చూశాను వాటికి కొంచెం సమయ సందర్భాలు లేవు దొరుకుతాయి ఇంకా నీ మీద కూడా నేను కొంచెం ఫోకస్ చేస్తున్నా నీకు మామూలుగా ఉంటుంది దగ్గర నుంచి నువ్వు నన్నే నా అడ్రస్ అడిగినావు మళ్ళీ నా అడ్రస్ అడగ అడగడం కాకుండా నువ్వు మళ్ళీ నాతో ఎటోనో కొంచెం ఓవర్గా మాట్లాడావు అసలు నీకు చాలామంది నాకు అంటుంటారు కొంతమంది ఫోన్ చేసి సార్ మీరు ఎందుకు పాస్టర్లకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడొచ్చు కదా మీకన్నా వయసులో పెద్దవాళ్ళు కదా అని అందరికీ ఒకటే మంచి ఒక ఒకటే మాట చెప్తున్నాను ఈ పాస్టర్లే అతని నీచా మంది ఉంటే మరి లుచ్చా మరి ఈ పాస్టర్లు బతికి ఈ లుచ్చా బతుకులకు మరి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా అసలు మనం ఎందుకు రెస్పెక్ట్ చేయాలి పాస్టర్లకి నేను ఒకటే అడుగుతున్నా పాస్టర్లకి మనం ఎందుకు రెస్పెక్ట్ చేయాలి అసలు వీళ్ళ వల్ల దేశంకి ఏంటి ఉపయోగము ఒక మాట చెప్పండి వీళ్ళు ఏమైనా దేశం కోసము సంఘ సంస్కర్తల పోనీ దేశం కోసం పోరాడే ఏమైనా సమర యో యోధుల వీళ్ళ వీళ్ళ యొక్క పని ఏంటి ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంస్కృతి సాంప్రదాయ పద్ధతులను సర్వనాశనం చేయడానికి దేశానికి విరోధులుగా మార్చడానికి వీళ్ళు చేసే పని మనం వీళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా పాస్టర్ ఉన్న వాటికి చేసే పని ఏంటి పొద్దున లేడము పచ్చి అబద్ధాలు చెప్పడము జనాలు మోసం చేయడము సైంటిస్టులు అది కానీ పెట్టింటారు మా బైబుల్ చూసి అని చెప్పి ఎట్లాంటి మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేయడము అందరినీ పూర్తిగా అజ్ఞానంలోకి తీసుకుపోవడం వీళ్ళు చేసిన పని వీళ్ళకి మళ్ళీ మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలా కొండవీటి బాబారావు మీకే చెప్తున్నా ఇక్కడి నుంచి మీ వీడియోల మీద నా ఫోకస్ అనేది ఉంటుంది పాలిమానిల్ నీకు గుడి చెప్తున్నా నీ వీడియోల మీద కూడా మీ ఇద్దరి వీడియోల మీద నీకు ఇక్కడి నుంచి నేను ఫోకస్ చేస్తాను మీరు కానీ చాలా వీడియోలు మిమ్మల్ని గమనించాను సైంటిస్టులు మా బైబుల్ చూసి కనిపెట్టారని చెప్పేసి కొన్ని వీడియోలు నేను ఆల్రెడీ గమనించాను అవి కానీ నాకు కానీ పర్టికులర్గా నాకు ఎవిడెన్స్ లేకపోతే తర్వాత ఏమవుతుందో ఎక్స్ క్రిస్టియన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నుంచి మీకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి మన క్రైస్తవ సోదరి సోదరి మనులకు నేను చివరిగా ఒకే ఒక మాట చెప్తున్నాను ఇంత ముంచి ఆన్సర్ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మీరేమేమి క్రైస్తవ మతాన్ని వదిలిపెట్టి ఇటు హిందూ మతానికి రండి నేను చెప్పట్లేదు అనవసరమైనటువంటి సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోవద్దు ఈ ఉదయకాల సమావేశ ప్రార్థనలు రాత్రికాల సమావేశ ప్రార్థనలు ఈ పిల్లలకు సండే స్కూల్స్ మళ్ళీ రాత్రంతా ప్రేర్లు సండే వస్తే ఉదయం నుంచి సంత వరకు ఈ సమయం మొత్తం వదిలేసి ఏదన్నా స్పోకెన్ ఇంగ్లీష్ చదువుకోండి ఏదైనా స్టాక్ మార్కెట్ గురించి నాలెడ్జ్ పెంచుకోండి లేకపోతే ఈ ఈ సమయం మొత్తము ఏదైనా మన ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు యొక్క బయోగ్రఫీ చదవండి మంచి నాలెడ్జ్ వస్తుంది అనవసరంగా ఈ కానుకలు దశమభాగాలు ప్రత్యేక కానుకలు సంఘ కానుకలు ఈ డబ్బులంతా ఇచ్చి మీ ధనాన్ని వేస్ట్ చేసుకోవద్దండి వాళ్ళకి ఇచ్చే డబ్బులు ఏదైనా గోల్డ్కు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి లేకపోతే మీ పిల్లల భవిష్యత్తు కానీ దేనికైనా కానీ దాచుకోండి అంతేగాని ఇటువంటి వాళ్ళకి ఇచ్చి మీరు మోసపోవద్దని చెప్పేసి నేను మిమ్మల్ని మరొకసారి కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్